హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక అల్పపీడనం, తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్దాం. ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి, ఏ జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి అనే వివరాలు తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందుగా మీరు ఇంకా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రానున్న 3 రోజుల పాటు భారీగా వర్షాలు కురనున్నాయి. ఇప్పటికే జార్ఖండ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంతో దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరొకసారి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్ర మీద తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్యాంధ్ర మీదుగా తెలంగాణకు విస్తరించి ఈ అల్పపీడన ద్రోణి రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయి. దీనికి సతర్ తుఫానుగా పేరును ప్రకటించింది IMD వాతావరణ కేంద్రం. వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం ముఖ్యంగా తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, భద్రాద్రి, కొమరంభీం, కొత్తగూడెం, రాజన్న, సిరిసిల్ల, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, నాంపల్లి, కామారెడ్డి, ఆ తరువాత అమీర్పేట, చార్మినార్, ఓల్డ్ సిటీ, GHMC, మణికొండ ప్రాంతాల్లో ఎడతెరిపిలేని భారీ వర్షాలు రికార్డు స్థాయిలో నమోదవుతాయి. దాదాపుగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉండడం, శ్రీరామ్ సాగర్ ధవళేశ్వరం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో 700 క్యూసెక్ల నీరు దిగువకు చేరుకుంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. ఇక మధ్యాహ్నంలో కూడా ఎడతెరిపిలేని వర్షాల ధాటికి గోదావరి జిల్లాలన్నీ జలమయమయ్యాయి. లంక ప్రాంతాల్లోని 300 గ్రామాలు నీట మునగడంతో ఈ గ్రామాలను ఖాళీ చేయడం జరిగింది. గోదావరి పరివాహక ప్రాంతాలలో 3వ హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా మరొక 4 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కొనసాగుతాయి. ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్తాకు విస్తరించడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనాలతో పాటు నైరుతి రుతుపవనాలు కూడా చురుకుగా కదలడంతో తెలుగు రాష్ట్రాల్లో గత 10 సంవత్సరాలతో పోలిస్తే అత్యధిక వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక రాయలసీమలో కూడా 1 మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దాదాపుగా కర్నూలు, కడప, చిత్తూరు ఈ 3 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా చిరుజల్లు మాత్రమే ఉంటాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరొక 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. ఈ ఆన్లైన్ ఆఫర్ ఐక్యాలో మనకి 70% సేల్ నడుస్తుంది. పేషెన్స్ నుంచి ఇన్స్టెంట్ లోన్ లభిస్తుంది. కావాలనుకున్న వాళ్ళు యూస్ చేసుకోండి.